ట్రీట్మెంట్ మీద కూడా చాలా మందికి అపోహలు ఉన్నాయి. సో దాన్ని కత్తిపెట్టి కోస్తారేమో, దానివల్ల ఇంకా క్యాన్సర్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, ఇంకా నీడిల్ పెట్టి గుచ్చుతారు, దీనివల్ల కూడా ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది అనే చాలా అపోహలు అనేవి ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజమేనండి, చాలా మందిలో అపోహ ఉంది. చాలాసార్లు డాక్టర్లు కూడా ఇదే క్వశ్చన్ అడుగుతుంటారు. బ్రెస్ట్లో లంప్ కనబడింది, లంగ్లో లంప్ ఉంది, లంగ్లో చిన్న గడ్డ ఉంది, నీడిల్ బయాప్సీ చేస్తానంటే ఏమిటి, నీడిల్ పెట్టి పొడుస్తారా? నీడిల్ పెట్టి పొడిస్తే తేనె తుట్టని కదిలించినట్టు ఆ క్యాన్సర్ అంతా పాకిపోతుంది అంట కదా, మీరేటి నీడిల్ బయాప్సీ చేస్తానంటున్నారు అని అడుగుతుంటారు. సర్జరీ చేయాలి క్యాన్సర్కి, నాలుక మీద చిన్న పుండు ఉంది, సర్జరీ చేయడం ద్వారా పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది, ఏంటి కత్తి పెట్టి కోస్తారా? కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుంది అంట కదా, కత్తి పెడితేనే క్యాన్సర్ పెరిగిపోతుంది, అంత కదిలిచ్చేస్తే క్యాన్సర్ పెరిగిపోతుంది అని చాలామందిలో ఇలాంటి అపోహలు ఉన్నాయి. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. నిజమేంటంటే క్యాన్సర్ని క్యూర్ చేయాలి అంటే హెడ్ టు టో, తల మీద స్కాల్పు, బ్రెయిన్, హెడ్ అండ్ నెక్, థ్రోట్ క్యాన్సర్స్, స్వరపేట క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, స్టమక్ క్యాన్సర్ కానివ్వండి, జెనిటల్ ఏరియా క్యాన్సర్ కానివ్వండి, ఎక్కడ సాఫ్ట్ టిష్యూ ట్యూమర్ కానివ్వండి, హిమటలాజికల్ బ్లడ్ క్యాన్సర్ తప్ప, బ్లడ్ని మనం కోయలేము, బ్లడ్ బాడీ అంతా ఉంటుంది కాబట్టి, ఇంక ఎక్కడ క్యాన్సర్ వచ్చినా కూడా సర్జరీ చేయటం ద్వారానే, కత్తి పెట్టి కోయటం ద్వారానే, కత్తో లేజరో ఏదో లేకపోతే డయాథెర్మీతో కోయటం ద్వారానే ఆ క్యాన్సర్ వచ్చిన భాగాన్ని, అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో, లింఫాటిక్స్ని పూర్తిగా తొలగించడం ద్వారానే క్యాన్సర్ని క్యూర్ చేయవచ్చు. ఇంకా ఏ ఇతర చికిత్స వలన కూడా క్యాన్సర్ని క్యూర్ చేయడానికి అవకాశమే లేదు. అంటే మా వైద్య విధానంలో, ఇంగ్లీష్ వైద్య విధానాన్ని నమ్మే వాళ్ళకు, అలోపతి వైద్య విధానాన్ని నమ్మే వాళ్ళకి ఇదొక్కటి మాత్రమే చికిత్సా విధానం. ఈ అలోపతి వైద్య విధానానికి మాత్రమే స్ట్రాంగ్ సైంటిఫిక్ ఫౌండేషన్స్ ఉన్నాయి. క్యాన్సర్ కణం ఎలా పెరుగుతుంది, క్యాన్సర్ కణం క్యాన్సర్ రావడానికి ఎటువంటి జెనెటిక్ మ్యుటేషన్స్ ఉన్నాయి. నౌ క్యాన్సర్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఎ జెనెటిక్ డిసీజ్. అంటే ప్రతి క్యాన్సర్ పేషెంట్కి కూడా జెనెటిక్ మ్యాపింగ్ చేసినప్పుడు ఏవో కొన్ని మ్యుటేషన్స్, వేరియంట్స్ ఉంటాయి, జెనెటిక్ మ్యుటేషన్స్ ఉంటాయి. ఆ మ్యుటేషన్స్ వల్లనే, ఈ డ్రైవింగ్ మ్యుటేషన్ వల్లనే ఈ క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. ఇంకా 1 to 2 decades ఖచ్చితంగా ఆ మ్యుటేషన్ని కరెక్ట్ చేయడానికి, డ్రైవర్ మ్యుటేషన్ని కరెక్ట్ చేయడానికి ఐడెంటిఫై చేసి ఆ చికిత్స చేయడం జరుగుతుంది. ఇంతకుముందు 40-50 ఏళ్ల క్రితం ట్యూబర్క్లోసిస్కి మనం ఎట్లా సర్జరీ చేసేవాళ్ళము, ఇప్పుడు మనం అదే స్టేజ్లో ఉన్నాము. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇంకా 1 to 2 decades ఖచ్చితంగా క్యాన్సర్కి క్యూర్ కనుక్కుంటారు సైంటిస్టులు. ఎందుకంటే నౌ ఈ స్ట్రాంగ్ సైంటిఫిక్ ఫౌండేషన్ వల్ల జెనెటిక్ డిసీజ్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది కాబట్టి, అప్పటి వరకు క్యాన్సర్ని సర్జరీ చేయడం ద్వారా క్యూర్ చేయగలం తప్ప ఇంకా ఏ ఇతర చికిత్సా విధానం వలన క్యూర్ చేసే అవకాశమే లేదు. రైట్ సార్, మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు శరీరంలో ఏ అవయవాలకు వచ్చిన క్యాన్సర్ అయినా సర్జరీ ద్వారా చేయాలి, క్యూర్ అర్లీగా గుర్తించినట్టయితే. యా, సో ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడు ఏ అవయవానికి అయితే క్యాన్సర్ వస్తుందో ఆ అవయవాన్ని పూర్తిగా తొలగిస్తారా అనే సందేహం కూడా ఉంది. యా, డెఫినెట్లీ, దట్ డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ట్యూమర్. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సరే తీసుకుందాం అనుకోండి, గడ్డ చిన్నదిగా ఉన్నట్టయితే బ్రెస్ట్ మొత్తం తీయవలసిన అవసరం లేదు, లంప్ మాత్రమే తీస్తే సరిపోతుంది. సాఫ్ట్ టిష్యూలో, చేతిలో ఈ సాఫ్ట్ టిష్యూలో చిన్న క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఆ మజిల్ని వరకే తీయటం సరిపోతుంది. అదే ఆ సాఫ్ట్ టిష్యూ ట్యూమర్ అశ్రద్ధ చేసి బోన్ కూడా పాకిందనుకోండి, ఆబ్వియస్లీ చేయిని కట్ చేసి తీసేయాల్సి ఉంటుంది. స్టమక్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, చిన్నదిగా ఉన్నట్టయితే పార్షియల్ గ్యాస్ట్రెక్టమీ చేయడం ద్వారా సరిపోతుంది. అదే ట్యూమర్ స్టమక్ అంతా ఇన్వాల్వ్ అయినట్టయితే రాడికల్ గ్యాస్ట్రెక్టమీ చేయాల్సి ఉంటుంది. సో లొకేషన్ని బట్టి, ట్యూమర్ సైజుని బట్టి, ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఆర్గన్ బట్టి, ఉదాహరణ గర్భసంచిలో వచ్చిందనుకోండి, గర్భసంచి మొత్తం తీసేయవచ్చు. లేట్ ఏజ్లో గర్భసంచి క్యాన్సర్లో పిల్లలు పుట్టిన తర్వాత గర్భసంచిలో క్యాన్సర్ వచ్చినట్టయితే రాడికల్ హిస్టెక్టమీ చేసేయవచ్చు. అలా లొకేషన్ని బట్టి, ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఆర్గన్ని బట్టి, ట్యూమర్ టైప్ని బట్టి, ట్యూమర్ సైజుని బట్టి ఎక్స్టెంట్ ఆఫ్ ద సర్జరీ డిటర్మిన్ చేస్తామన్నమాట.